మన ఆహారం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి ఔషధంగా తిన్న తర్వాత శక్తినిచ్చే విధంగా పౌష్టిక విలువలన్నీ కలిగి ఉండాల్సినది మరి చాలామంది ఈ మధ్య అవగాహన కోల్పోయారు అందుకని ఈ యొక్క చిన్న వీడియోలో మీకు చెప్పాలనుకున్నది ఇప్పుడు చాలామంది బాధపడుతూ ఉంటారు ఎనిమిక్ ప్రాబ్లంతో కానీ అలాగే డయాబెటిక్ పేషెంట్స్ ఈ యొక్క వ్యాధి నిరోధ శక్తి లేకుండా బాధపడేటువంటి వాళ్ళు అనేక రకాలుగా పెద్ద వయసు వాళ్ళు చిన్న వయసు వాళ్ళు అందరూ ఇబ్బందులు పడతా ఉన్నారు ఆరోగ్యంతో దానికి ముఖ్య కారణం ఆహారం సరిగ్గా లేక ఆహారం ఏ విధంగా ఉండాలి అంటే మీరు ఇక్కడ ఈ ప్లేట్లో చూసినట్టయితే కనుక ఈ బ్యాలెన్స్డ్ ప్లేట్లో ఇక్కడ ఉడికించినటువంటి మిల్లెట్స్ అలాగే ఇది లైట్గా స్టీమ్ చేసి చట్నీగా చేసినటువంటి బీరకాయలు అలాగే పుదీనా కొత్తిత్తిత్తిమీర చుక్కకూర ఇట్లాగా ఆకుకూరలతో చేసినటువంటి చట్నీ ఒకటి రెండు ఆటలతో చేసుకోవచ్చు ఇట్లా చట్నీ అయితే చట్నీ పాటు చాలా ఎక్కువ దాంట్లో ఆ ఉప్పు కానీ ఆయిల్ కానీ ఏమి వేయకుండా చక్కగా స్టీమ్ చేసి చేస్తే చక్క తీయగా మంచిగా ఉంటుందన్నమాట ఇలాంటి ఆహారము చక్కగా దాంట్లో సరైనటువంటి వాటర్ కంటెంట్ ఉంటుంది అన్ని విధాల బ్యాలెన్స్డ్గా న్యూట్రియంట్స్ అంతే విటమిన్స్ ఇవన్నీ సో ఇలా కలర్ఫుల్గా ఉండాలి అదేవిధంగా ఇప్పుడు ఉడికించినటువంటి ఈ గోరు చిక్కుడుకాయలు ఇక్కడ కొర్రలు సో ఇవన్నీ కూడా హై ప్రోటీన్ డైట్ ఉన్నది అలాగే హై న్యూట్రియెంట్స్ అన్ని మినరల్స్ ఐరన్ తర్వాత సి విటమిన్ అవుతుంది అన్ని విటమిన్స్ అంతాయి మనకి యాంటీ ఆక్సిడెంట్ పెరుగుతాయి బా బాడీలో సో ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా తక్కువ పిండి పదార్థాలతో ఉంటుంది కాబట్టి డయాబెటిక్ వాళ్ళకి డయాబెటిక్ కంట్రోల్ అవుతుంది ఎనిమిదికి ఉన్న వాళ్ళకి ఆ రక్తహీనత తగ్గుతుంది అన్ని పోషక విలువలు అందుతాయి కాబట్టి సో కాబట్టి ఇలా ఆహారాన్ని తినడం తయారు చేసుకోవడం అంటే అలవాటు చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో తక్కువ టెంపరేచర్ తోటి స్టీమ్ స్టీమ్ చేసుకోవడము దీన్ని ఒక ఆరు గంటల నానబెట్టినటువంటి కొర్రల్ని అలాగే ఇవి నీళ్లు వేయకుండా నీళ్ళల్లో ఉడికించకుండా ఆయిల్లో వేయించకుండా వెజిటబుల్స్ ని స్టీమ్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి ఒక స్టీల్ గిన్నెలో వేసుకుని చక్కగా స్టీమ్ చేసుకోవడం ఇలా వెజిటబుల్స్ని ఉడికిస్తే అన్ని రకాలైనటువంటి వెజిటబుల్స్ మీరు చక్కగా న్యూట్రియంట్స్ కోల్పోకుండా తినొచ్చు సో అలా ఔషధంగా తింటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే దీంట్లో టేస్ట్ పోలేదు కలర్ పోలేదు అలాగే న్యూట్రియంట్స్ పోలేదు న్యాచురల్గా ఉన్నాయన్నమాట అందుకని అన్నీ న్యాచురల్గా ఉంటాయి కాబట్టి అలాగే ఎక్కువ కర్రీ శాతం వెజిటబుల్స్ పార్ట్ ఉంటుంది అనమాట ఈ విధంగా మనకు ఉన్నట్టయితే కనుక మనకు కావాల్సిన కార్బు చాలా తక్కువ ఎక్కువ వెజటబన్స్ కావాలి ప్రోటీన్స్ కావాలి సో కాబట్టి ఈ ప్రోటీన్ విటమిన్ రిచ్ ఫుడ్ ఇలా తి తీసుకోవాలన్నమాట సో కాబట్టి అందరూ కూడా ఇలా ఆరోగ్యంగా వంట చేసుకోవడము ఇది చాలా సింపుల్గా తయారు చేయగలిగ చేయొచ్చు తక్కువ టైంలో చేసుకోవచ్చు అనమాట సో ఆరోగ్యంగా వండుకొని ఆరోగ్యంగా తినడం ప్రతి ఇంట్లో ప్రతి వాళ్ళు అలవాటు చేసుకోండి వెజిటబుల్స్ కొంతమంది అలవాటు ఉండకపోవచ్చు మెల్లగా ఈ చట్నీల రూపంలో అలవాటు చేయండి పిల్లలకి పెద్ద